హైదరాబాద్ గగన్ పహాడ్లో అప్పచెరువు ఎఫ్డీఎల్ పరిధిలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ను అడిగి తెలుసుకుందాం. సతీష్ చెప్పండి, గగన్ పహాడ్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? నయామి, హైదరాబాద్ నగరంలో హైడ్రా అలజడి కొనసాగుతూనే ఉంది. నిన్న ఒక నల్ల నీరు ఆక్రమణకు సంబంధించి కూల్చివేసినటువంటి హైడ్రా సిబ్బంది ఈ రోజు మైలార్ దేవుపల్లికి సంబంధించిన అప్ప చెరువు పరిధిలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి భారీ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అప్ప చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్ పరిధిలో గత కొన్నాళ్ళుగా ప్రైవేట్ వ్యక్తులు భారీ షెడ్లు నిర్మించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అందులో గోదాములు కావచ్చు, పరుపుల తయారీ పరిశ్రమలు, చిన్న చిన్న పరిశ్రమలను భారీ షెడ్లు వేసి కుటీర పరిశ్రమల తయారీకి సంబంధించినటువంటి వాటిని కూడా గత కొంతకాలంగా నిర్వహిస్తున్నారు. దీని మీద హైదరాబాద్ ఫిర్యాదులు అందడంతో వాటిని పరిశీలించి ఇప్పటికే నోటీసు ఇచ్చినటువంటి హైదరాబాద్ అధికారులు వాటిని ఈ రోజు రంగంలో దిగి హైదరాబాద్ సిబ్బంది భారీ ఎత్తున మోహరించి అక్కడ ఒక్కొక్కటిగా పూజ వేస్తున్నారు. దాదాపుగా అప్పచెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి భూముల్లో 15 భారీ షెడ్లను నిర్మించడం జరిగింది. వాటిలో వ్యాపారాలు నిర్వహిస్తున్నటువంటి కారణంగా హైదరాబాద్ సిబ్బంది అక్కడ చేరుకుని ప్రస్తుతం 2 భారీ షెడ్లను నెలకొల్చారు. మిగతా దాదాపు 13 నుంచి 14 షెడ్లను కూల్చేందుకు ఈరోజు అంతా కూడా సన్నాహాలు చేయడం జరిగింది. అందులో భాగంగా స్థానిక పోలీసులు కావచ్చు, భారీగా సిబ్బంది చేరుకుని అందులో ఉన్నటువంటి సామాగ్రిని కావచ్చు, వ్యక్తులందరూ కూడా ఉదయం నుంచే బయటకు పడతారు. ఇప్పుడు వర్షం పడుతున్నా కూడా కూల్చడానికి సిద్ధమైనటువంటి అధికారులు భారీ ఇటాక్షులు కావచ్చు, మిగతా భారీ సిబ్బంది అంతా మోహరించి ఒక్కొక్కటిగా షెడ్లను కూల్చివేస్తూ ఆ ప్రాంతాన్ని అంతా కూడా అప్పా చెరుబాటులో ఉన్నటువంటి ఎఫ్టీలు ా భూములన్నింటి కూడా స్వాధీనం చేసుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున అక్కడికి చేరుకున్నటువంటి హైదరాబాద్ సిబ్బంది అంతా కూడా ఒక్కొక్క షెడ్లు, ప్రహరీ గోడలను, చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటి 30 అంగులన్నీ కూడా స్వాధీనం చేసుకుని ఆ నిర్మాణాలను, అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తున్నారు. అయితే ఈ నిర్మాణాలకు సంబంధించినటువంటి భూమి నల్లదేవపల్లి కార్పొరేటర్ కు సంబంధించిగా చెప్తున్నారు. దాని మీద తరచు ఆరోపణలు వస్తున్నప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదనేది ఆయన మీద అభియోగాలు ఉన్నాయి. ఈ మేరకు హైదరాబాద్ అందినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో రంగంలో దిగినటువంటి సిబ్బంది అంతా కూడా అక్కడికి చేరుకుని అక్రమంగా నిర్మించినటువంటి భారీ షెడ్లను ఒక్కొక్కటిగా కూల్చివేస్తున్నారు. ధన్యవాదాలు సతీష్.